బెంగళూరులోని బాబు సపాల్య ప్రాంతంలో కూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది మంగళవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూరిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశాయి పదమూడు మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు భవనం యజమాని భువన్ రెడ్డి కాంట్రాక్టర్ మునియప్పలను పోలీసులు బుధవారమే అదుపులోకి తీసుకున్నారు నాలుగు అంతస్తులకు అనుమతులు తీసుకుని ఏడంతస్తులు నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు భారీ భవనం కావడంతో శిథిలాల తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్నాయి